నేను స్వామి ఎప్పుడు చేయదు, ఇక మనం ఎట్లా తిన్నాడు ఎట్లా చెప్తాడే నువ్వు చెప్పక. సంసారం చేసినందుకు తెలుసుకొస్తా ఆయన పోయి ఎవరిని అడగాలి యాసంగి ఏ పని చేయాలని మిమ్మల్ని అడగాలి. ఏది రైతులను అడిగితే ఏమక్క మీరు చెప్తారు ఏ పంట వేయాలి, ఏ పంట వేయాలో మీకు ఎక్కువ తెలుసు. భూమిని బట్టి వేస్తారు పంట, భూమిలో ఏం పండుతుందో మీకు తెలుసు. పత్తి పండుతుందా, నువ్వులు పండుతాయా, ఒడ్లు పండుతాయా మీకు తెలుసా? ఇక చెప్పు ఇక్కడ ఓన్లీ వరి తప్పితే వేరేది వండదు కదా, మరి ఆడు ఎందుకు పోయింది ఢిల్లీకి? నువ్వు ఢిల్లీకి పోయినట్ట నాకు నవ్వు వస్తుంది. రాత్రి అంతా రెండు మూడు సార్లు నిద్రలో లేచి నవ్వినా నేనే సరి పంట ఉంటే ఇది యాసంగి గురించి ఢిల్లీ పోయిందంట. యాసంగిలో పోయి అడుగుతాడట యాసంగిలో ఏ పంట వేయాలి నరేంద్ర మోడీజీ, యాసంగి మీకు కొంత ఫసల్ దాల్లా అంటే ఆడంటాడు మేరే కేమాలు వారి సుధాలు మగర్ బస్సే ఏమై కవి ఖేతీ నైకరాన్నది ఎంఆర్ఓ అని పిలుస్తా ఎంత జల్దీ ఇప్పుడే ఇంకా నాలుగు రోజులు అయితే ఇంకా ఎక్కువ అయితే నష్టమైతుంది. ఇప్పుడే కాంట పెట్టాలి, హలో కాంట పెట్టాలి, కాంట పెట్టి ఇమీడియట్ గా బ్యాగులు ఎల్లా నింపాలి. 40 కిలోల బస్తా తయారు కావాలి, లారీలు రావాలి. ఇట్లనే గుమాయిస్తా ఉన్నారు. నేను నిన్న గొడవ చేస్తే ఈ పంట మీద ఏది ఒడ్ల మీద తీసేదానికి పోనంటే అప్పుడు వచ్చి కాంట వేసిండు, రైతులు కూడా కూర్చున్నారు. ఇప్పుడు నేను ఎంఆర్ఓతో మాట్లాడతా, వాడు వస్తా అంటే రెడీ, లేకపోతే నేను కూడా ఇన్నే ఉంటాను. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.